కడప జిల్లాలో గడప గడపకి కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధకి నిరసన సేక తగిలింది. ఎమ్మెల్యేని గ్రామస్తులు నిలదీశారు. రోడ్లు సరిగ్గా లేవని, డ్రైనేజీ పారిశుధ్యం సక్రమంగా లేవని ఎమ్మెల్యేని నిలదీశారు. సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు సుధ. సీఎం జగన్ సొంత జిల్లాలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాలో గడప గడపకి కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకి నిరసన సేక తగిలింది. ఎమ్మెల్యేని గ్రామస్తులు నిలదీశారు. దీనిపై మరింత సమాచారం మా కడప కరస్పాండెంట్ శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్, ఇప్పుడు ఈవిడ ఒక్కవిడికే కాదు, మొత్తం 150 నియోజకవర్గాల్లో 100 మందికి పైగా ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి నిరసన సేక తగులుతోంది. మరి ఎందుకని వీళ్ళు ప్రజలకి ప్రామిస్ చేసిన అలాంటి కార్యక్రమాలను వీళ్ళు ఎందుకని ఫుల్ఫిల్ చేయలేదంటారు శ్రీనాథ్? సీతారామరాజు, ఈ గడప గడపకు కార్యక్రమంలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి నిరసన జరుగుతున్నటువంటి తీరును చూస్తున్నాం. అయితే ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకు నిరసన తగలడం కొంత ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు ప్రభుత్వం ప్రజలకు గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్న దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలోని రాజుపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పర్యటించారు. పత్తి వీధి రోడ్డు సక్రమంగా లేదు, డ్రైనేజీ పనులు సక్రమంగా నిర్వహించడం లేదని రాజుపాలెం గ్రామ ప్రజలు సుధాను ప్రశ్నించడం జరిగింది. రాజుపాలెం గ్రామ వీధుల గుండా నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని గ్రామ ప్రజలు డాక్టర్ సుధాకు వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలు సమస్యలు వినదీస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ సుధా సమాధానం కూడా చెప్పలేక వెనుదిరిగిన అయితే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ సమయంలో సర్పంచ్ సుధా రామకృష్ణారెడ్డితో పాటు మండల నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ సుధాకు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కొంత విజన్ ఉంది, ఆమె ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉంది. మధ్యంతర ఎన్నికల్లో గెలిచినటువంటి డాక్టర్ సుధాను అక్కడ స్థానిక నాయకులు, ముఖ్యంగా ఆ గ్రామానికి సర్పంచ్ సంబంధించినటువంటి సర్పంచ్ కావచ్చు, ఆ మండల స్థాయి నాయకులు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా ఇతర అంశాలపైన ఎక్కువ ప్రాధాన్యత తీయడంతో ఈ విధమైనటువంటి నిరసన ఎమ్మెల్యేకి తగిలేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు ఏనాడు గ్రామ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాలను పోలేదు. స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనప్పటికీ కూడా ఇతర ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల పైన వీళ్ళు దృష్టి సారించడం నేపథ్యంలోనే గ్రామ సమస్యలను గాలికి వదిలేసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది సీతారామరాజు గారు. శ్రీనాథ్, ఒక విధంగా చూసుకుంటే మరి గ్రామాల బాగుపడలేదంటే గ్రామాల నిధులను కూడా డైవర్ట్ చేసుకున్న గవర్నమెంట్, గ్రామాలకు నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్తారు? యాక్చువల్గా సర్పంచ్లకు కూడా అధికారం లేకుండా పోయింది, ఫండింగ్ అంతా డైవర్షన్ అయిపోయింది, వాలంటీర్లకు ఇచ్చిన ఇంపార్టెన్స్ సర్పంచ్ ఇవ్వకపోవడం వల్ల కూడా గ్రామాల్లో పరిస్థితులు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎమ్మెల్యే ఏం మాట్లాడతారు? ఎందుకంటే యాక్చువల్ పొజిషన్ ఆవిడకి కూడా తెలుసు కాబట్టి. మరి ఇలాంటి సంఘటనలు కూడా ఏపీలో చాలా చోట్ల జరుగుతోంది. మరి విధంగా నిధులు కనుక ఎవరికి కేటాయించిన నిధులు వారి కనుక కేటాయిస్తే గ్రామాల్లో ఆటోమేటిక్గా అభివృద్ధి అదే జరుగుతుంది. మరి దాని మీద ప్రజల నుంచి స్పందన అనేది రావడం మొదలైంది. మరి మిగతా నియోజకవర్గాల్లో కూడా అలాంటి స్పందన వచ్చే అవకాశం ఉందా? ఈ ఒక సుధా వెళ్ళిపోయిన తర్వాత గ్రామస్తులు ఏమంటున్నారు శ్రీనాథ్? మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి నిధులను దారి మరలించిన నాటి నుంచి కూడా ఈ సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొత్తం ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. ఎలాగైనా తమ సమస్యను పరిష్కరించాలని సుధా పర్యటన అనంతరం స్థానిక నాయకులకు కూడా గ్రామ ప్రజలు విన్నవించడం జరిగింది. రాజు, థ్యాంక్ యూ. శ్రీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్.